ఓకే ఫ్రెండ్స్ ఇక్కడ ప్రీవ్యూ వీడియో చూశారు కదా ఈ విధంగా త్రీ లేయర్ ఫోటో వీడియో ఎలా క్రియేట్ చేసుకోవాలో ఈ వీడియోలో చెప్తాను చాలా సింపుల్గా ఈ విధంగా మీరు మీరు ఒక ఫోటోతో ఈ విధంగా వీడియో క్రియేట్ చేసుకోవచ్చు లేదా త్రీ డిఫరెంట్ ఫోటోస్తో ఈ విధంగా త్రీ లేయర్ వీడియో ఈజీగా క్రియేట్ చేసుకోవచ్చు ఇన్స్టాగ్రామ్ స్టోరీస్లో కానీ ఇన్స్టాగ్రామ్ రీల్స్కి కానీ ఇలాంటి వీడియోస్ చాలా బాగా యూజ్ అవుతాయి సో మీరు క్రియేట్ చేసుకోవచ్చు ఎలా క్రియేట్ చేసుకోవాలో చెప్తాను ఫస్ట్ ఇక్కడ ఇన్షార్ట్ ఎడిటర్ యాప్ని ఓపెన్ చేసుకోవాలి మీ మొబైల్లో లేకపోతే ప్లేస్టోర్ నుంచి దీన్ని ఇన్స్టాల్ చేసుకోండి ఇన్షార్ట్ యాప్ని ఓపెన్ చేసుకున్న తర్వాత వీడియో ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని ఇక్కడ న్యూ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోవాలి ఇక్కడ బ్లాక్ కలర్ ఇక్కడ బ్లాక్ కలర్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోవాలి సెలెక్ట్ చేసుకొని ఇక్కడ క్యాన్వాస్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని నైన్ టు సిక్స్టీన్ రిషో సెలెక్ట్ చేసుకోవాలి ఇక్కడ నుంచి మనకి ఇక్కడ డ్యూరేషన్ ఉంటుంది డ్యూరేషన్ మీకు ఎన్ని సెకండ్స్ కావాలో అన్ని సెకండ్ వీడియో సెలెక్ట్ చేసుకోవచ్చు ఇక్కడ నేను టెన్ సెకండ్స్ సెలెక్ట్ చేసుకుంటా సో అంతకంటే ఎక్కువ కావాలంటే ఇక్కడ పెన్సిల్ ఏకా మీద క్లిక్ చేసుకొని ఇక్కడ ఫిఫ్టీన్ సెకండ్స్ ట్వంటీ సెకండ్స్ మీకు థర్టీ సెకండ్స్ వరకు మీకు కావాల్సినంత డ్యూరేషన్ పెట్టుకొని ఇక్కడ ఓకే క్లిక్ చేసుకోండి దాన్ని ఇక్కడ రైట్ టిక్ మార్క్ మీద క్లిక్ చేసుకోండి ఇప్పుడు వచ్చేసి ఫొటోస్ని యాడ్ చేసుకోవాలి ఇక్కడ మనకు పిఐపి అని ఆప్షన్ ఉంటుంది ఇక్కడ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోవాలి అండ్ ఇప్పుడు మీ గ్యాలరీ నుంచి ఫోటోని యాడ్ చేసుకోవాలి ఇక్కడ నేను ఫోటోని యాడ్ చేసుకుంటాను ఇక్కడ ఓకే సో ఇక్కడ నేను ఈ ఫోటోని యాడ్ చేసుకున్నాను ఫోటోని యాడ్ చేసుకొని ఇక్కడ దీన్ని క్రాప్ చేసుకొని సో దీన్ని రిజల్యూషన్ అనేది సిక్స్టీన్ ఇస్ టు నైన్ రిజల్యూషన్ చేసుకోవాలి ఈ విధంగా ఓకే ఈ విధంగా సిక్స్టీన్ ఇస్ టు నైన్ రిజల్యూషన్ చేసుకుంటాను నేను రైట్ టిక్ మీద క్లిక్ చేసుకుంటాను క్లిక్ చేసుకొని ఇక్కడ దీనికి ఎగ్జాక్ట్గా ఫిట్ చేసుకోవాలి ఈ విధంగా ఫిట్ చేసుకొని దీన్ని ఇక్కడ పైన క్లిక్ చేసుకోవాలి ఈ విధంగా ఈ విధంగా ఓకే పైన ఈ విధంగా సెట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకు ఆప్షన్ ఇక్కడ డూప్లికేట్ అని ఉంటుంది మళ్ళీ దీన్ని డూప్లికేట్ చేసుకోవాలి ఇక్కడ డూప్లికేట్ చేసుకొని పైన యాడ్ చేసుకోవాలి ఇక్కడ పైన యాడ్ చేసుకొని దీన్ని ఈసారి కిందికి యాడ్ చేసుకోవాలి ఇక్కడ అండ్ కిందికి యాడ్ చేసుకొని మళ్ళీ దీన్ని ఇక్కడ కాపీ చేసుకోవాలి కాపీ చేసుకొని ఇక్కడ దీన్ని మిడిల్లో యాడ్ చేసుకోవాలి అండ్ ఇక్కడ మిడిల్లో యాడ్ చేసుకొని దీన్ని కొంచెం సైజ్ని ఈ విధంగా ఇంక్రీజ్ చేసుకోవాలి అండ్ ఫస్ట్ ఫోటో సైజ్ని కూడా కొంచెం ఈ విధంగా ఇంక్రీజ్ చేసుకోవాలి అండ్ ఈ ఫోటో పని కూడా కొంచెం ఈ విధంగా ఇంక్రీజ్ చేసుకోవాలి ఓకే ఈ విధంగా ఈ విధంగా ఇంక్రీజ్ చేసుకున్న తర్వాత ఇక్కడ మిడిల్ ఫోటో ఉంటుంది కదా ఈ మిడిల్ ఫోటో మీద క్లిక్ చేసుకొని ఇక్కడ క్రాప్ మీద క్లిక్ చేసుకొని ఇక్కడ ఈ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోవాలి ఇక్కడ ఓకే ఈ ఆప్షన్ మీద ఈ ఆప్షన్ మీద క్లిక్ చేసుకుంటే మనకి ఈ ఫోటో అనేది ఈ విధంగా వస్తుంది అండ్ ఈ మిడిల్ ఫోటోని కొంచెం జూమ్ చేసుకోవాలి ఈ విధంగా అండ్ జూమ్ చేసుకొని ఫోటోని కొంచెం ఈ సైడ్కి తీసుకురావాలి ఇక్కడ ఓకే ఈ సైడ్కి తీసుకురావాలి అండ్ ఇక్కడ ఈ ఫోటో ఉంది కదా ఈ ఫోటోని కొంచెం ఈ సైడ్ తీసుకురావాలి అండ్ ఈ ఫోటోని కొంచెం ఈ సైడ్ తీసుకురావాలి ఓకే ఈ సైడ్ తీసుకొచ్చిన తర్వాత ఫోటో కొంచెం కిందికి తీసుకొస్తాయి ఈ విధంగా ఓకే ఈ విధంగా అండ్ ఈ విధంగా మనకు త్రీ ఫొటోస్ అనేవి వచ్చేస్తాయి మనకి ఇక్కడ అండ్ ఈ ఫొటోస్ అన్నిటి కూడా మనప్పుడు క్లిప్ట్ ఎండ్ చేసుకోవాలి ఈ విధంగా ఓకే ఈ విధంగా ఎండ్ వరకు చేసుకోవాలి ఈ విధంగా ఎండ్ వరకు వచ్చేస్తాయి మనకు ఫొటోస్ అన్నీ కూడా అండ్ ఈ విధంగా వచ్చేసిన తర్వాత మనకు ఫొటోస్ ఉన్నవి ఈ విధంగా వీడియో అనేది వస్తుంది ఇక్కడ మనకు టెక్స్ట్ ఆప్షన్ మీద క్లిప్ చేసుకోవాలి దాన్ని ఇక్కడ టెక్స్ట్ టాప్ క్లిక్ చేసుకొని ఇక్కడ సింపుల్గా ఒక టూ ఇమోజెస్ని యాడ్ చేసుకోవాలి ఈ విధంగా ఓకే అండ్ ఇక్కడ ఈ విధంగా యాడ్ చేసుకొని దీన్ని ఇక్కడ ఈ పొజిషన్లో అడ్జస్ట్ చేసుకుంటాను అండ్ దీన్ని మనం ఎడిట్ చేసుకొని సో దీనికి ఇక్కడ గ్లో ఎఫెక్ట్ కావాలంటే ఇక్కడ గ్లో ఎఫెక్ట్ ఇవ్వచ్చు ఇక్కడ మీకు కావాలని ఇది కావాలంటే ఇది ఓకే లేదా ఇది కావాలంటే ఏది రెండింటిలో నుంచి ఏదైనా ఇవ్వచ్చు ఓకే రెండింటిలో నుంచి ఏదైనా వచ్చి ఇక్కడ దీన్ని ఎండ్ చేసుకోవాలి ఈ విధంగా ఎండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు సింపుల్గా మనకు వీడియో అనేది ఈ విధంగా వస్తుంది ఓకే ఈ విధంగా వచ్చిన తర్వాత ఇప్పుడు దీనికి బ్యాక్గ్రౌండ్లో సాంగ్ యాడ్ చేసుకోవాలి ఇక్కడ ఆడియో మీద క్లిక్ చేసుకోవాలి మ్యూజిక్ మీద క్లిక్ చేసుకోవాలి అండ్ ఇక్కడ మై మ్యూజిక్ మీద క్లిక్ చేసుకొని గ్యాలరీ నుంచి సాంగ్ యాడ్ చేసుకోవాలి ఇక్కడ నేను సాంగ్ని యాడ్ చేసుకుంటాను ఇక్కడ ఓకే ఓకే ఈ విధంగా ఈ విధంగా యాడ్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఎక్స్పోర్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని దీన్ని ఎక్స్పోర్ట్ చేసుకోవాలి సో ఇక్కడ నేను వీడియోని ఎక్స్పోర్ట్ చేసుకుంటాను ఎక్స్పోర్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ చిన్నగా ఒక గ్లిచ్ ఎఫెక్ట్ యాడ్ చేసుకోవాలి ఫస్ట్ అయితే ఇక్కడ వీడియోని ఎక్స్పోర్ట్ చేసుకుందాం ఓకే ఇక్కడ వీడియో నేను ఆల్మోస్ట్ క్రియేట్ అయిపోయింది రైట్ టిక్ మీద క్లిక్ చేసుకోవాలి వీడియో మీద క్లిక్ చేసుకొని మళ్ళీ న్యూ ఆప్షన్ క్లిక్ చేసుకొని ఇప్పుడు మనం ఎక్స్పోర్ట్ చేసిన వీడియోని యాడ్ చేసుకోవాలి ఇక్కడ ఓకే ఇక్కడ నేను యాడ్ చేసుకుంటాను ఇక్కడ ఎఫెక్ట్ మీద క్లిక్ చేసుకోవాలి మళ్ళీ ఎఫెక్ట్ మీద క్లిక్ చేసుకోవాలి అండ్ ఇక్కడ రీటో మీద క్లిక్ చేసుకోవాలి ఇక్కడ ఓకే రీటో మీద క్లిక్ చేసుకొని ఇక్కడ నాయిస్ ఎస్ ఇక్కడ ఎఫెక్ట్ ఎఫెక్ట్ని యాడ్ చేసుకుంటాను సో దీన్ని హ్యాండ్ చేసే చేసుకోవాలి ఈ విధంగా మనకు టోటల్గా మనకు వీడియో అనేది ఈ విధంగా వస్తుంది చూడండి ఇక్కడ ఈ విధంగా మనకు వీడియో అనేది వచ్చేస్తుంది అనమాట దీని ఇప్పుడు పైన ఎక్స్పోర్ట్ మీద క్లిక్ చేసుకొని వీడియోని సింపుల్గా గ్యాలరీలోకి సేవ్ చేసుకోవాలి అంతే